మన దక్షిణ భారతదేశంలో పంచభూత లింగాలలో ఒకటైనటువంటి ఈ అరుణాచలం అగ్నిలింగంగా పిలువబడుతుంది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఈ శివస్వరూపమైనటువంటి అరుణగిరి చుట్టూ 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటారు. అసలు ఆ శివయ్య ఆజ్ఞ లేనిదే ఈ అరుణాచలంలోకి అడుగు కూడా పెట్టలేరు. ఈ అరుణాచలంలోని అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుని చుట్టూ ప్రదక్షిణ చేయడమే అని అనుకుంటున్నాము. పురాణాల ప్రకారం ప్రతి ఒక్క మానవుడు అరుణాచలం వెళ్ళకముందు, వెళ్ళిన తర్వాత అని పిలుస్తారు. ఒకసారి అరుణాచలం వెళ్ళిన తర్వాత చిత్రగుప్తుడు మన జీవితంలో ఒక గీత గీస్తాడు అని కూడా అంటారు. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇక్కడ అష్టదిక్పాలకులు పూజించినటువంటి శివలింగాలు, అలాగే సూర్యచంద్రులు పూజించినటువంటి శివలింగాలు, చాలా మహిమ గల మహాగణపతి ఆలయాలు, నందీశ్వర స్వామి వారి విగ్రహాలు, ఎందరో సిద్ధపురుషులు మఠాలు, అత్యంత శక్తివంతమైనటువంటి చాలా ఆలయాలను కూడా దర్శించుకొని ఈ గిరి ప్రదక్షిణని పూర్తి చేయవచ్చు. ఈ మహిమ గల గిరి ప్రదక్షిణని గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నేనైతే ఈ గిరి ప్రదక్షిణ చేస్తే నాకెంత పుణ్యం వస్తుందో ఈ వీడియో చూసేవారికి కూడా అంత పుణ్యం రావాలని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నెల ప్రజ్ఞ. ఈరోజు అయితే మేము పౌర్ణమి సందర్భంగా అరుణాచలంకి అయితే వచ్చాము. మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, తర్వాత మా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు గిరివలాన్ని అయితే చుట్టడానికి వెళ్తా ఉన్నాం అన్నమాట. రండి ఫ్రెండ్స్, వెళ్ళి చూద్దాం. ఓం నమః శివాయ. హాయ్ ఫ్రెండ్స్, మా కాటరాజు అందరికీ తెలుసును, మా బ్రదరు, మా బామ్మర్ది మంజు, మా అత్త, మా అత్త కూతురు అందరూ వచ్చాము. అందరూ ఒకసారి ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. రాజగోపురం దగ్గర నుండి కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే కనబడుతుంది. ఇక్కడ అన్ని టెంపుల్లోనూ లోపల అయితే వీడియోస్ అయితే అలౌ ఉండదు. అమ్మవారి టెంపుల్ పోలీస్ స్టేషన్ పక్కలో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనము ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే మనము చాలా విశేషమైనటువంటి అష్టలింగాలను అయితే చూస్తామన్నమాట. అష్టదిక్పాలకులు పూజ చేసినటువంటి లింగాలను అయితే చూస్తాము. రాజగోపురం నుండి మొదటిగా మనము ఇంద్రుడు పూజించినటువంటి ఇంద్రలింగాన్ని అయితే చూసాము. లోపలైతే మనకి వీడియోస్ అయితే అలౌ లేదు, దాని నుండి లోపలైతే వీడియో కవరేజ్ చేయడానికి అవ్వలేదు. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు మొదటగా ఇక్కడ ఇంద్రుడు ప్రతిష్ఠించినటువంటి ఇంద్రలింగాన్ని అయితే దర్శించుకోండి. దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు ప్రతిష్ఠాపించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల అజ్ఞానము పోయి జ్ఞాన మార్గము లభిస్తుంది. ఈ క్షేత్రానికి శుక్రుడు మరియు సూర్యుడు అధిదేవతగా ఉంటారు. వీరు భక్తులకు ఉద్యోగపరంగా అత్యున్నత స్థానాన్ని మరియు దీర్ఘాయుషును అనుగ్రహిస్తారని ఇక్కడ భక్తుల నమ్మకంగా ఉంటుంది. ఇప్పుడు మనము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా మహాగణపతి దేవాలయాలను కూడా చూడవచ్చు. గిరి ప్రదక్షిణని చాలామంది ప్రధాన దేవాలయం ముందున్నటువంటి రాజగోపురం నుండి మొదలు పెడతారు. మనం యాక్చువల్లీ ఎక్కడ నుండి మొదలు పెట్టినా తిరిగి ఒక ప్రదక్షిణ చేసుకొని వచ్చి అదే స్థానానికి చేరుకొని గిరి ప్రదక్షిణ అయితే ముగించాలి. ఇక్కడ మనము టర్నింగ్లో అయితే ఒక మహాగణపతి దేవస్థానాన్ని అయితే చూడవచ్చు, స్వామివారిని దర్శించుకోవచ్చు. మనకి మెయిన్ టెంపుల్ నుండి ఒక గోపురం కూడా ఇక్కడ నుండి కనబడుస్తుంది. ఇక్కడ నుండి చూడవచ్చు మహాగణపతి. గంధంతో అలంకరించినటువంటి స్వామివారు. ఇక్కడ నుండి మనమైతే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కామాక్షి అమ్మవారి దేవాలయం అయితే ఉంది. మేమైతే మిడ్ నైట్లో గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయడం వల్ల అమ్మవారి టెంపుల్ అయితే క్లోజ్లో ఉందన్నమాట. ఈ అరుణాచలంలో సంవత్సరంలోని 365 రోజులు ప్రతిరోజు గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు. అందులో ప్రతి నెల పౌర్ణమి మాత్రం చాలా విశేషంగా ఎక్కువ మంది అయితే గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇక్కడైతే ఒక సర్కిల్ వస్తుందన్నమాట, ఆ సర్కిల్ దగ్గర మనము రైట్కి అయితే వెళ్ళాలి.
ప్రతి పౌర్ణమికి కొన్ని లక్షల మంది అయితే ఇక్కడ గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మనము ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే మనము ఎక్కడున్నాము, తర్వాత ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉంది ఏంటి అనేసి చాలా చోట్ల అయితే ఇలా మ్యాప్ అయితే చూస్తామన్నమాట. పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు చాలా ఉత్సాహంగా ఉండాలనేసి చాలా భజన బృందం వాళ్ళు అక్కడక్కడ ఇలా భజనలు చేస్తూ వచ్చే భక్తులకైతే ఉత్సాహంగా ఉంటారన్నమాట. ఇక్కడ మనకి మహాగణపతి దర్శనం అయితే చేసుకోవచ్చును. ఇలా ఈ గిరి ప్రదక్షిణలో చాలా చోట్ల అయితే మహాగణపతి దర్శనాలు అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడైతే అగ్ని తీర్థాన్ని అయితే చూడొచ్చు. ఇప్పుడైతే క్లోజ్లో ఉందన్నమాట. ఇక్కడ ఆపోజిట్లోనే మనకి ఇంకొక టెంపుల్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా మనకి ఒక మహాగణపతి యొక్క దేవాలయం అయితే వస్తుందన్నమాట. అన్ని చోట్ల తమిళ్లో రాశారు, మనకైతే అంతగా తెలియదు అన్నమాట. అంటే మహాగణపతి దేవస్థానము. ఫ్రెండ్స్, మనకి గిరి ప్రదక్షిణలో భాగంగా అగ్నిలింగాన్ని అయితే చూడొచ్చు. అన్ని చోట్ల మనకి లెఫ్ట్ సైడ్లో అయితే మనము శివలింగాలు అయితే దర్శించుకుంటాము, ఇక్కడ మాత్రం రైట్ సైడ్లో కొంచెం లోపలికైతే వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము అష్టలింగాలలో భాగంగా అగ్నిలింగాన్ని అయితే దర్శించుకోవడానికి వచ్చామన్నమాట. అగ్నిదేవుడు పూజించినటువంటి అగ్నిలింగం అన్నమాట. ఇక్కడ లోపలైతే మనకి వీడియో సెలవు లేదు, ఇక్కడ నుండినే మనం చూపిస్తామన్నమాట. ఈ అగ్నిలింగ క్షేత్రానికి చంద్రుడు అధిదేవత అన్నమాట. ఈ లింగాన్ని పూజించడం వల్ల పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది, అంతేకాకుండా ఆపద సమయంలో సరైన మార్గం కూడా దొరుకుతుంది. మాది ఉమ్మడి ప్రకాశం జిల్లా. మేము ఇప్పటికీ థర్డ్ టైం ఇక్కడికి వస్తున్నాము. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు అంటే ఏమో అనుకున్నాము, కానీ ఇప్పుడు సెకండ్ టైం రావాలనిపించింది. మళ్ళీ మూడో టైం వచ్చాము. చాలా చాలా బాగుంది ఇక్కడ. ఒకసారి ఇక్కడికి వస్తే మళ్ళీ రావాలనిపించేటట్టు ఉంది. ఇక్కడ ఈ అరుణాచలంలో అగ్నిలింగం, వాయులింగం, ఈశాన్యలింగం అన్నీ చూసాము. చాలా 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 బాగుంది. ఇక్కడికి జీవితంలో ఒక్కసారైనా రావాలనిపించే టెంపుల్ తిరువణామలై అరుణాచలం టెంపుల్. ఇక్కడైతే అమ్మవారి టెంపుల్ అన్నమాట. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ముందర మనము దిష్టి తీసుకొని అయితే ఇక్కడ నిమ్మకాయల దిష్టి అయితే తీసుకొని తొక్కడం జరుగుతుంది. చాలా వాటికి నిమ్మకాయల దిష్టి తీసుకోవడం వల్ల ఇక్కడ పరిహారం జరుగుతుంది అనేసి ఇక్కడ భక్తుల నమ్మకం అన్నమాట. అమ్మవారి టెంపుల్ ఇది. ఇక్కడ మనము అమ్మవారి దర్శనాన్ని అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ గిరి ప్రదక్షిణ దారిలో మనము ఎడమవైపే గిరి ప్రదక్షిణ చేసేలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ దారిలో కుడివైపు ప్రతిరోజు ఎందరో సూక్ష్మ రూపంలో దేవతలు మరియు మునులు ప్రదక్షిణ చేస్తారని చెప్పబడుతుంది. అగ్నిలింగం నుండి మనం కొంచెం ముందుకు వస్తున్నట్లయితే మనకి ఇక్కడ రమణాశ్రమం వస్తుందన్నమాట. ఇప్పుడు మనము 2 కిలోమీటర్ల దగ్గర అయితే వచ్చినామన్నమాట. చూడొచ్చు చాలా చోట్ల ఎవ్రీ కిలోమీటర్కి మనకు అక్కడ మ్యాప్స్ అయితే చూడొచ్చు. మనకి ఎవ్రీ కిలోమీటర్కి ఒక చోట అయితే మ్యాప్స్ చూస్తాం. ఇక్కడ కూడా మనకి మహాగణపతి దేవాలయం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి గిరి ప్రదక్షిణలో సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయాన్ని కూడా చూడొచ్చు. Thank you.
ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గిరి ప్రదక్షిణలో భాగంగా అష్టలింగాలలో ఒకటైనటువంటి యమధర్మరాజు పూజించినటువంటి యమలింగాన్ని దర్శించుకోవడానికి అయితే వచ్చామన్నమాట. సాక్షాత్తు యమధర్మరాజు ప్రతిష్ఠించిన ఈ క్షేత్రానికి కుజుడు అధిదేవత. ఈ లింగాన్ని ఆరాధించడం వల్ల వాహన ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు. ఈ అరుణాచలంలో అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించినటువంటి లింగాలే కాకుండా చాలా విశేషమైన చాలా లింగాలను అయితే మనము చూడొచ్చు. ఫ్రెండ్స్, మనము గిరి ప్రదక్షిణలో భాగంగా చాలా చోట్ల ఇలా నందీశ్వర స్వామి వారిని కూడా చూడొచ్చు అన్నమాట. ప్రతి చోట నందీశ్వర స్వామి వారు మనకి అరుణాచల గిరికి ముఖంగా చూస్తున్నట్టయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము ఈ రోడ్లోకి అయితే టర్న్ అవ్వాలన్నమాట. ఇక్కడ కూడా మనకి మ్యాప్ ఒకటి అయితే వేశారనమాట. ఇప్పుడు మనకి అది బస్సెస్ వెళ్తూ ఉండే రోడ్డు. గిరివలం వచ్చి మనము ఇటు పక్క వెళ్ళాలా రైట్ సైడ్లో. ఇప్పుడు మనము 4 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా 10 కిలోమీటర్స్ అయితే మనకి ఉందన్నమాట గిరి ప్రదక్షిణ చేయడము. వలంపురి వినాయక స్వామి వారి దేవాలయంలో అయితే మనం ఇప్పుడు చూడొచ్చు. మహాగణపతి దేవాలయం పక్కన అయితే మనకి ఒక వృక్షం అయితే బృహత్ వృక్షాన్ని అయితే చూడొచ్చు. అక్కడైతే ముడుపులు అయితే కడుతున్నారన్నమాట. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇక్కడ గిరి ప్రదక్షిణలో భాగంగా ఐశ్వర్యేశ్వర స్వామి వారి దేవాలయాన్ని అయితే దర్శించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనము తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఇలాంటి షెడ్లను అయితే రెడీ చేశారన్నమాట. ఇది యాక్చువల్లీ ఎండ టైంలో భక్తులు నడిచేటప్పుడు వారికి నీడగా ఉండాలనేసి రజనీకాంత్ గారు ఇక్కడ నిర్మించడం జరిగిందన్నమాట. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గిరి ప్రదక్షిణలో భాగంగా దూర్వాస మహర్షి వారి ఆలయాన్ని అయితే చేరుకున్నామన్నమాట. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో మనం చూడొచ్చు రాళ్ళపైన రాళ్ళు ఇలా పెట్టి తమ కోరికలను అయితే కోరుకోవడం జరుగుతుంది. అలాగే చాలా వృక్షాలకు ఇక్కడ ముడుపులను అయితే కట్టడం జరుగుతుంది. ఇక్కడ దేవాలయ ప్రాంగణంలో దీపాలను అయితే వెలిగించి స్వామివారిని వేడుకుంటారన్నమాట. లోపలైతే వీడియోస్ అయితే అలౌ లేదన్నమాట. ఈ దేవాలయ ప్రాంగణంలో మనము ఇక్కడ కుంతీదేవి వారి విగ్రహాన్ని అయితే చూడొచ్చు. ఇక్కడ ఎవరో ఒక స్వామీజీ గారు వచ్చే భక్తులను అయితే ఆశీర్వదిస్తున్నారు. అలాగే దేవాలయం ముందర అయితే ఇక్కడ మనకి దూర్వాస మహాముని గారి పాదాలను అయితే చూడొచ్చు మనము. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి గిరి ప్రదక్షిణలో భాగంగా ఇక్కడ దూర్వాస మహాముని యొక్క దేవాలయం పక్కలో మనకి ఇక్కడ ఒక ప్రదేశంలో నాగమ్మ తల్లి వారి దర్శనాన్ని అయితే చేసుకోవచ్చు. ఇక్కడ రావి చెట్టు మరియు వేప చెట్టు కింద నాగమ్మ తల్లి అమ్మవారిని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే అమ్మవారి వేషాన్ని వేసుకుని ఒకరైతే ఇక్కడ వచ్చిన భక్తులనైతే ఆశీర్వదిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనము గిరి ప్రదక్షిణలో భాగంగా ఒక పురాతనమైన కోనేరుని అయితే చూడొచ్చు. అలాగే నేను చెప్పాను కదా అప్పుడే, చాలా చోట్ల నందీశ్వర స్వామి వారి విగ్రహాన్ని అయితే చూడొచ్చు అని. ప్రతి ఒక్క నందీశ్వర స్వామి వారి విగ్రహం కూడా మనకి ఇక్కడ గిరిని అయితే చూస్తుండడం మనము చూడొచ్చు. అరుణాచలేశ్వర కులం ఇదో ఇదో ఇక్కడ అరుణాచలేశ్వర గడు అదే సుందర మంగళంగా చంద్రమాధిక్కు చూడాల్సిన రెండు నంది వాహనం కొండ ఎడది రెండు నంది వాహనం కొండ ఎడది ముదల నంది అది అధికార నంది అక్కడ కొండ ఎదురు తర్వాత చూడాల్సిన
பொற்கா குளம் தங்கம் வைரம் வைரவங்கள் கட்டப்பட்டு 33 யார் தெரியுமா, ராஜேந்திர சோழன். இதுக்காக புதுப்பிக்கப்பட்ட குளம் இது, சும்மா சாதாரண குளம் கிடையாது. நீ தோட்டி எடுக்கிற நெட்டு கட்ட நட்டு கோல்டு குளம், இதுக்குள்ள ஒரு கோல்டு கூட இருக்கும், புற தங்கம் வைரம் வைரவங்க. ஆனா புறம் மண்ணா மலர்ந்து விடும், தண்ணி வத்தாத இடம். ஈஸ்வரன் இங்கதான் சோனாசர் ஈஸ்வரர் இருக்கான். புத்து நாரிக்கு போனா சதாசிவர் இருக்கிறான், இங்க வந்து அண்ணாமலையா இருக்கான். அந்த கிருகோலப்பால அதிர்ஷ்டலிங்க 8 அருக படலைங்க. அல்ல இது குளம் வந்து 108 குளம் கொண்ட ஐவே தெய்வ தேசம் சோனாசர் ஈஸ்வரர் கேள்விப்பட்டிருக்கா? சோனாச்சலம் சோனாச்சலம். நன்றி, ரொம்ப நன்றி. ఇక్కడ మనము ఒక మహాగణపతి దేవాలయాన్ని కూడా చూడొచ్చు అన్నమాట. ఇక్కడ కూడా మనకి గిరి ప్రదక్షిణలో భాగంగా ఒక అమ్మవారి దేవాలయాన్ని అయితే చూడొచ్చు. ఈ దేవాలయ ప్రాంగణంలో మనము చాలా మహిమాన్విత వృక్షాలను చూడొచ్చు. ఆ వృక్షాలకైతే చాలామంది ముడుపులు అయితే కట్టారనమాట. శివశక్తి సిద్ధర్ పీఠం ఇది. మనము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడే ఈ యొక్క పీఠం కూడా మనకి కనబడుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 5 కిలోమీటర్లు అయితే ఉన్నామన్నమాట. నెక్స్ట్ మనకి నైరుతి లింగాన్ని అయితే చూడొచ్చు మనము. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గిరి ప్రదక్షిణలో భాగంగా అష్టదిక్పాలకులలో ఒకటైనటువంటి నైరుతి దేవుడు పూజించినటువంటి నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చాము. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు స్వామివారి దర్శనం అయితే చేసుకుందాము. ఈ నైరుతి లింగ క్షేత్రానికి అధిదేవత రాహువు. ఈ శివలింగాన్ని పూజించడం వలన రాక్షస, పిశాచ, దుష్ట గ్రహపీడల నుండి విముక్తి కలిగి ఇహపరాలలో అమిత కీర్తి ప్రతిష్టలను పొందుతారు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము గిరి ప్రదక్షిణలో భాగంగా తిరునర్ అన్నామలై దేవస్థానాన్ని అయితే చేరుకున్నాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఆలయ ప్రాంగణంలో కాలభైరవ స్వామి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఈ ఆలయ ప్రాంగణంలో అయితే మనము చాలా అంటే చాలా దేవతా మూర్తులను అయితే చూడొచ్చు. ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే చేసుకోవచ్చు. మనం ఇక్కడ గాయత్రీ దేవి అమ్మవారిని అయితే దర్శించుకొని అలాగే ఇక్కడ నవగ్రహాలను అయితే చూడొచ్చు అన్నమాట. సూర్యాయ, చంద్రాయ, మంగళాయ, బుధాయ చ, గురు శుక్ర శనేశ్వరాయ, రాహువే కేతువే నమః. ఫ్రెండ్స్, ఇక్కడ గిరి ప్రదక్షిణలో భాగంగా మనం ఇక్కడ సీతారాముల వారి దేవాలయాన్ని కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనము గిరి ప్రదక్షిణలో భాగంగా రాఘవేంద్ర స్వామి వారి బృందావనాన్ని అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ గిరి ప్రదక్షిణని చాలా భక్తులు చెప్పులు వేసుకోకుండా నడుస్తుంటారన్నమాట. ఎందుకంటే చాలా పవిత్రంగా చెప్పులు కానీ షూలు కానీ వేసుకోకుండా ఈ గిరి ప్రదక్షిణను అయితే చేస్తారు. ఆరోగ్యం సహకరించకుండా ఉండేవారు సాక్సులనైతే వేసుకుంటారన్నమాట.
ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 6 కిలోమీటర్లు అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ నుండి ఇంకా మనము 14 కిలోమీటర్ వరకు వెళ్ళాలన్నమాట. ఇంకా 8 కిలోమీటర్స్ అయితే ఉంది. ఎవరి కిలోమీటర్కి ఒక చోట మనం ఎక్కడున్నాము, నెక్స్ట్ వచ్చేదైతే ఏ శివలింగం అనేసి కూడా మనకి ఇక్కడ ప్రాపర్గా మెన్షన్ చేసి ఉంటారు. ఇది చాలా వరకు భక్తులకైతే ఉపయోగపడుతుంది. అలాగే చాలా చోట్ల అయితే మనకి ఇలా తాగునీరు అయితే మనకి లభ్యంగా, ఫ్రీ డ్రింకింగ్ వాటర్ అన్నమాట. చాలా చోట్ల అయితే ఇలా ఉంటుంది. ఇదైతే మనకి భక్తులకైతే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అనేసి చెప్పచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ గిరి ప్రదక్షిణలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం అయితే చూడొచ్చు అన్నమాట. గిరి ప్రదక్షిణలో భాగంగా రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని అయితే చేరుకున్నాము. ఇక్కడి అమ్మవారి దేవాలయం అయితే చాలా అద్భుతంగా రెడీ చేశారన్నమాట. ఇక్కడ దశమహావిద్యల అమ్మవారి విగ్రహాలు అయితే చూడొచ్చు మనం. ఇక్కడ ఇక లోపలైతే మనకి వీడియో తీయడానికి అలవ్ లేదన్నారు, అందుకే లోపలైతే వీడియో తీయడం అవ్వలేదన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనము గిరి ప్రదక్షిణలో భాగంగా శ్రీ ఆదిముడి సిద్ధర్ జీవ సమాధిని అయితే చూస్తామన్నమాట. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గిరి ప్రదక్షిణలో భాగంగా గౌతమ మహర్షి వారి దేవాలయాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము గిరి ప్రదక్షిణలో భాగంగా సూర్యదేవుడు పూజించినటువంటి సూర్యలింగాన్ని అయితే చేరుకున్నాము. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు లోపలికి వెళ్ళి సూర్యదేవుడు ప్రతిష్ఠించినటువంటి సూర్యలింగాన్ని అయితే దర్శించుకుందాం. శ్రీ సూర్య భగవానుడు ప్రతిష్ఠించిన ఈ శివలింగము, ఇక్కడ చేసే ఆదిత్య స్తోత్ర పఠనము సంపూర్ణ ఫలితాలను ఇస్తుంది. సూర్యనామస్మరణ చేస్తూ ఈ ఆలయాన్ని ప్రదక్షిణ చేస్తే సంపూర్ణ ఆరోగ్యము లభిస్తుంది. ఫ్రెండ్స్, మనకి గిరి ప్రదక్షిణలో భాగంగా ఇక్కడ స్వామివారి పాదాలను అయితే చూడవచ్చు. చాలా పెద్ద పాదాలు అన్నమాట ఇది. ఇక్కడ నందీశ్వరుల వారు, అలాగే పంచముఖ శివలింగం అయితే ఇక్కడ చూడొచ్చు. సీతారాముల వారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మనము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎటువైపు నుండి చూసినా మనకు అరుణగిరి కనిపిస్తుంది. అదే ఇక్కడి విశేషము. 7 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసామన్నమాట. ఇంకా ఒక 7 కిలోమీటర్లు అయితే ఉంది. ఈ మ్యాప్ ద్వారా అయితే మనం చూసుకోవచ్చు. ప్రతి పౌర్ణమి నాడు శివనామస్మరణ చేస్తూ భక్తి శ్రద్ధలతో భక్తులు ఈ గిరి ప్రదక్షిణను అయితే చేస్తుంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము గిరి ప్రదక్షిణలో భాగంగా పడమర దిక్కుకు అధిపతి అయినటువంటి వరుణుడు పూజించినటువంటి వరుణలింగాన్ని అయితే చేరుకున్నాము. ఇక్కడ స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము. రండి ఫ్రెండ్స్. వరుణదేవుడు ప్రతిష్ఠించిన ఈ శివలింగ క్షేత్రానికి అధిదేవత శని భగవానుడు. ఈ శివలింగాన్ని పూజించి ఇక్కడ లభించే అభిషేక జలాన్ని స్వీకరిస్తే ఉబ్బసం లాంటి శ్వాసకోశ వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక్కడ లభించే ప్రదోష పూజ విభూతి ధారణ సర్వ పాపాలను తొలగిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము గిరి ప్రదక్షిణలో భాగంగా ఇక్కడ వారాహి అమ్మవారి దేవాలయాన్ని అయితే చూడొచ్చు. திருவண்ணாமலைக்கு கிரிவலவரும் பக்தர்களுக்கு ஒரு அன்பான வேண்டுகோள். பசி பவுண்டேஷன் வஜ்ர வராகி பீடம் சார்பில் பிரசன்னம் வண்டி வாகனம் துரிவிருத்தி.
ఫ్రెండ్స్, ఇప్పుడు మనము గిరి ప్రదక్షిణలో భాగంగా లక్ష్మీ కుబేర స్వామివారి దేవాలయం మరియు అర్ధనారీశ్వరులు వారి దేవాలయాన్ని అయితే చేరుకున్నాము. ఇక్కడ చాలా విశేషంగా హోమాలను కూడా చేస్తున్నారన్నమాట. పైన అయితే శివలింగం మరియు అర్ధనారీశ్వరుల వారి చక్కటి విగ్రహాన్ని అయితే రెడీ చేశారు. లక్ష్మీ కుబేర స్వామి దేవాలయం. ఇక్కడ వేప చెట్టుకు అయితే చాలా ముడుపులు అయితే కట్టారన్నమాట. మనకైతే ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసి కాళ్ళనొప్పులు అయితే అయింటే చాలా చోట్ల ఇలాంటి షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. 5 మినిట్స్కి 20 రూపీస్ పెయిన్ రిలీఫ్ అన్నమాట ఈ మిషన్స్. ఇక్కడైతే మనకి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక అమ్మవారి నూతన ఆలయాన్ని అయితే నిర్మిస్తున్నారన్నమాట. ఇక్కడ కూడా మనకి గిరి ప్రదక్షిణల భాగంగా ఇంకొక మహాగణపతి దేవాలయం అన్నమాట. స్వామివారిని అయితే రెడీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము గిరి ప్రదక్షిణలో 8 కిలోమీటర్లను అయితే కంప్లీట్ చేసామన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము గిరి ప్రదక్షిణలో భాగంగా వాయువేదికకు అధిపతి అయినటువంటి వాయుదేవుడు పూజించినటువంటి వాయులింగాన్ని అయితే చేరుకున్నాము. ఇక్కడ లోపల స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాం. రండి ఫ్రెండ్స్. ఈ వాయులింగ క్షేత్రానికి అధిదేవత కేతువు. ఈ శివలింగ దర్శనము వలన ఉదరకోశ, శ్వాసకోశ మరియు హృదయ సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక్కడ మనకి ఒక పెద్ద ఆయన కర్పూరం అమ్ముతున్నాడనమాట. మేము వీడియో తీస్తుంటే చాలా అంటే చాలా సంతోషపడ్డాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి వాయులింగం ఎదురుగా ఉన్నటువంటి మునేశ్వర స్వామివారి దేవాలయాన్ని అయితే చేరుకున్నాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మూకుపొడి సిద్ధర్ ఆశ్రమం దగ్గర అయితే ఒక స్వామీజీ గారు ఒక సంచిలో విభూదిని మరియు రుద్రాక్షలను అయితే వచ్చిన భక్తులందరికీ పంచుతున్నారన్నమాట. మేము కూడా లైన్లో వెళ్ళి స్వామీజీ దగ్గర ఒక రుద్రాక్ష మరియు విభూదిని అయితే ప్రసాదంగా స్వీకరించాము. ఈ ఆశ్రమం పేరు వచ్చి మూకుపొడి సిద్ధర్ ఆశ్రమం అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము 9 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసాము మా ఇక్కడ గిరి ప్రదక్షిణ అయితే. ఇంకా 5 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. చూడొచ్చు, ఇప్పుడైతే మార్నింగ్ అయ్యింది. మనకి గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. అరుణగిరి అయితే మనకి ఎంత క్లారిటీగా కనబడుస్తుందో చూడొచ్చు మీరు. ఓం నమః శివాయ. అరుణగిరిని దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడైతే మనకి టీవీ మలై, ఐ లవ్ టీవీ మలై అయితే ఉంది. ఇక్కడైతే చాలామంది టీవీ మలై అంటే తిరువన్నామలై అనేసి ఇక్కడ వచ్చేసి ఫ్రేమ్ దగ్గర అయితే ఫొటోస్ తీసుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము గిరి ప్రదక్షిణలో భాగంగా చంద్రలింగాన్ని అయితే చేరుకున్నాము. చంద్రుడు పూజించినటువంటి ఈ చంద్రలింగాన్ని అయితే దర్శించుకుందాం. రండి ఫ్రెండ్స్. చంద్రుడు ప్రతిష్ఠించిన ఈ లింగమును పూజించడం వలన జీవితంలో ఎదుర్కొనే కష్ట నష్టాల కారణంగా ఏర్పడే మానసిక వేదన నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ దేవాలయ ప్రాంగణంలో అయితే మనము ఒక నందీశ్వరుల వారి విగ్రహాన్ని అయితే చూడవచ్చు. ఈ నందీశ్వరుల వారి విగ్రహం కూడా మనకి అరుణగిరినే చూస్తుండడం మనము గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము 10 కిలోమీటర్లు అయితే పూర్తి చేసుకున్నాము మా
గిరి ప్రదక్షిణ ఇంకా 4 కిలోమీటర్లు మాత్రమే ఉందన్నమాట. ఇక్కడైతే చాలా చోట్ల అయితే ఫ్రీగా ప్రసాదం కూడా ఇస్తున్నారు భక్తులకు. ఫ్రెండ్స్, ఇప్పుడు గిరి ప్రదక్షిణలో భాగంగా మనమైతే ఇక్కడ ఒక అమ్మవారు మరియు వెంకటేశ్వర స్వామి వారి సుందరమైన మూర్తి దర్శనాన్ని అయితే చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, వచ్చే భక్తులకైతే ఇక్కడ పొంగల్ మరియు సాంబార్ అయితే ఇస్తున్నారు ప్రసాదంగా వేడివేడిగా. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు గిరి ప్రదక్షిణలో భాగంగా ఉత్తర దిక్కుకు అధిపతి అయినటువంటి కుబేరుడు పూజించినటువంటి కుబేరలింగాన్ని అయితే చేరుకున్నాము. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు కుబేరలింగాన్ని అయితే దర్శించుకుందాము. ఈ శివలింగ క్షేత్రానికి అధిదేవత గురువు విద్యాకారకుడు. ఈ శివలింగాన్ని పూజించడం వలన కుబేరుడు ప్రత్యేకంగా తన సంపదలను భక్తులకు పంచుతాడని ప్రతీతి. ఈ క్షేత్రంలో జరిపించే పూజలు భోగ్యభాగ్యాలను ప్రసాదిస్తాయని భక్తుల విశ్వాసం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే మోక్ష మార్గాన్ని అయితే చేరుకున్నామన్నమాట. ఈ ప్రదేశం చాలా మహిమ గల ప్రదేశం అని చెప్పవచ్చును. ఈ సన్నటి మోక్ష మార్గంలో అటువైపు నుండి ఇటువైపుకి వచ్చినట్లయితే తమ జీవితంలో చేసినటువంటి ఎన్నో పాపాలు కూడా తొలగిపోతాయనేసి భక్తుల నమ్మకము. ఈ సన్నటి దారిలో ఎంత లావైన వారు కూడా చాలా సులువుగా వచ్చేస్తారనేసి ఇక్కడ విశేషం. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇక్కడ నుండి అయితే చూసినట్టయితే అరుణగిరి అయితే మనకి 5 కొండలుగా కనబడుతుంది అన్నమాట. కొంచెం జూమ్ చేసి అయితే చూడాల్సి పడుతుంది. ఇది చాలా అంటే చాలా విశేషం అన్నమాట. ఇక్కడ అక్కడ బోర్డు కూడా వేశారన్నమాట మనకి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు లోపల చూడొచ్చు పంచలింగాలను అయితే ప్రతిష్ఠించారు. పైన అయితే చాలా విశేషంగా ఒక వ్యక్తి తన కాలు మీద ఇంకో కాలు వేసుకొని కూర్చున్న విధంగా అయితే ఈ శివలింగం అయితే మనకి కనబడుతుంది. ఇది చాలా అంటే చాలా విశేషం. ఇక్కడ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము 11 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసాము. జస్ట్ ఇప్పుడు ఇంకా 3 కిలోమీటర్స్ మాత్రమే మనము గిరి ప్రదక్షిణ చేయాలన్నమాట. శివస్వరూపమైనటువంటి ఈ అరుణగిరిని చూస్తూ మన గిరి ప్రదక్షిణ అయితే కొనసాగుతుందన్నమాట. ఇప్పుడు మనము ఈ నంది సర్కిల్లోకి అయితే వచ్చినాము. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏమంటే, గిరి ప్రదక్షిణ చేయాలనుకున్న వారు దయచేసి నైట్ టైంలో మాత్రమే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉండదు కాబట్టి, గిరి ప్రదక్షిణకి చెప్పులు కూడా వేసుకోము కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనము చెప్పులు కూడా వేసుకోకుండా గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కాళ్ళు కాలేటటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది. ఆర్చ్ ఉందన్నమాట, ఆర్చ్ దగ్గర నుండి ఇట్లే గిరివలం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే ఇక్కడ 2 రోడ్స్ అయితే వస్తాయి. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఆ మెయిన్ రోడ్లో వెళ్తారనమాట. లెఫ్ట్ సైడ్లో ఉండేటటువంటి ఈ చిన్న రోడ్లో అయితే వెళ్ళాలి. కరెక్ట్ దారి ఇదేనమాట గిరి ప్రదక్షిణకి. మనం యాక్చువల్లీ ఆ మెయిన్ రోడ్లో ఏమన్నా వెళ్ళినట్టయితే ఇక్కడ మనము చివరిగా దర్శించుకునేటటువంటి ఈశాన్య లింగాన్ని దర్శించుకోవడం అయితే మిస్ అవుతామన్నమాట. మనకి చాలా చోట్ల ఏరో మార్క్స్ కూడా ఇక్కడ ఉండవన్నమాట. మెయిన్ రోడ్లో పోకూడదు, మెయిన్ రోడ్ పక్కన ఉన్నటువంటి ఒక చిన్న రోడ్లో అయితే మనము ఈ గిరి ప్రదక్షిణ అయితే కొనసాగించాలి. Thank you.
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము గిరి ప్రదక్షిణలో భాగంగా అష్టలింగాలలో చివరి లింగం అనేటువంటి ఈశాన్య లింగాన్ని అయితే చేరుకున్నాము. ఇక్కడ ఈశాన్య దిక్కుకు అధిపతి అయినటువంటి ఈశానుడు లేదా ఈశ్వరుడు పూజించినటువంటి శివలింగాన్ని అయితే మనము చూడబోతున్నాము. రండి ఫ్రెండ్స్, స్వామివారి దర్శనాన్ని అయితే చేసుకుందాము. ఈ క్షేత్రానికి అధిదేవత బుధుడు, ఈశాన్యుడు సప్త రుద్రులలో ఒకడు, భూతగణాలకు అధిపతి, దృష్టగ్రహ ప్రభావాలను తొలగించి శాంతిని ప్రసాదిస్తాడు అని ఇక్కడ నమ్మకము. ఇక్కడ మనకి దేవాలయం వెనక భాగంలో లింగోద్భవ శివమూర్తిని అయితే దర్శించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము అరుణాచల గిరి ప్రదక్షిణలో చిట్ట చివరి లింగమైనటువంటి ఈశాన్య లింగం దగ్గర ఉన్నాము. ఈశాన్య లింగం ఆపోజిట్లో మనకి అమ్మని అమ్మన్ అమ్మవారి టెంపుల్ అయితే ఇక్కడ చూడవచ్చు మనము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము అరుణాచలంలో ఈశాన్య లింగానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ కొలం దగ్గరికి అయితే వస్తున్నామన్నమాట. ఇక్కడ నుండి చూడవచ్చు మనము అరుణగిరి అయితే చాలా అంటే చాలా సూపర్గా అయితే కనబడుతుంది అన్నమాట. ఇది ఒక పురాతనమైన కొలను అనే చెప్పుకోవచ్చు. చివరికి ఈ మహిమాన్వితమైనటువంటి అరుణగిరి చుట్టూ 14 కిలోమీటర్లు భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణనైతే కొనసాగించి చివరికి దేవాలయం ముందుకైతే చేరుకున్నాము. మేము రాత్రి అయితే ఈ దేవాలయం నుండే గిరి ప్రదక్షిణనైతే మొదలుపెట్టాము. ఈ మహిమాన్విత స్వామివారి గిరి ప్రదక్షిణను చేసిన మా అనుభూతినైతే చెప్పలేనంత కలిగిందనమాట. మంచి ఎక్స్పీరియన్స్, ఎవ్రీ పౌర్ణమికి రావాలని ఉంది. బాగుంది, ఎంజాయ్ చేసాము బాగా, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫ్యామిలీతో బాగా రావచ్చు. నేను ఇది మూడోసారి వచ్చినది పౌర్ణమికి. పర్వాలేదు, వచ్చినానికి ఎక్స్పీరియన్స్ బాగుంది. నాలాగానే అందరూ రావాల, చాలా దేవుడు మంచి చేస్తుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. హాయ్ మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుణమలై. గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ నేను రెండు సంవత్సరాలు ఇంకా ఇక్కడ వస్తున్నాను, బట్ చాలా అద్భుతంగా టెంపుల్ బాగుంది కాబట్టి నేను అనుకునేదంతా నెరవేరుతూ ఉంది. ప్రతి సంవత్సరం ఇంకా 11 నెలలు రావాలని అనుకుంటున్నాను. సూపర్. పౌర్ణమో గిరి ప్రదక్షిణకు వచ్చినాము, ఈరోజు బాగుంది, ఎంజాయ్ చేసినాము. మళ్ళీ రావాలనిపిస్తుంది, మళ్ళీ మేము వస్తాము, బాగా ఎంజాయ్ చేసాము. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈ పౌర్ణానికి తిరువన్నామలలో గిరి ప్రదక్షిణను అయితే కంప్లీట్ చేసామన్నమాట. నేనైతే ఫస్ట్ టైము పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణకి రావడము. ఇంతకుముందు అయితే వేరే రోజుల్లో అయితే వచ్చానమాట. ఫస్ట్ టైం పౌర్ణమి రోజు వచ్చిన దానికైతే నేను చాలా అంటే చాలా హ్యాపీ అన్నమాట. ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా పౌర్ణమి రోజు ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయాలి. అలా చేసినట్టయితే ప్రతీ నెల వాళ్ళే రావాలనేసి స్వతహాగా ఇక్కడికి రావాలి, గిరి ప్రదక్షిణ చేయాలి అని అనుకుంటారు. చాలా చోట్ల ఫుడ్ ఫెసిలిటీ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ చాలా బాగుందన్నమాట. నైట్ కూడా ఫ్యామిలీతో బాగా అంటే బాగా హ్యాపీగా నడవచ్చు. ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కరూ ఇక్కడ తిరువన్నామలలో వచ్చేసి గిరి ప్రదక్షిణ చేయాలి అనేసి స్వామివారి దర్శనం చేసుకోవాలనేసి మరీ కోరుతున్నాము. మా వీడియో ఎలా ఉంది ఏంటి అనేసి లైక్ చేసి షేర్ చేయండి, మీ ఒక అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వెన్నెల ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.